ప్రశ్నించినందుకే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటున్నారు కస్తూర్బా ఉపాధ్యాయులు. పిఆర్సీ మూల వేతనాన్ని ప్రకటించకపోవడంతో నిరసన తెలిపిన ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేయడాన్ని నిరసించారు. ఉపాధ్యాయుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. గొంతులను నొక్కుతా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే పిఆర్సీకి సంబంధించి కూడా కొన్ని నివృత్తులు ఉన్నాయి, వాటిని స్పష్టం చేయాలని కూడా ఒక పాడేరుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయురాలు కేబీ విజయ్ ఉపాధ్యాయురాలు కస్తూర్ ఉపాధ్యాయురాలు కూడా తమ నిరసన తెలిపినందుకు కూడా ప్రభుత్వం ఆ మీద వేటు వేసి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మన దగ్గర కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, వాస్తవంగా కూడా ప్రభుత్వం ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది? సార్, మాకైతే అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మన గోపీలత గారిని విధుల నుంచి సస్పెండ్ చేయడము అంటే కక్ష సాధింపు చర్యగా, అంటే ఒకసారి ఎవరైనా ఎక్కడైనా ఉద్యమాన్ని ప్రారంభం చేసినట్టయితే గనక ఆ ఉద్యమాన్ని ఎవరైతే మెయిన్ లీడింగ్లో ఉంటారో వాళ్ళని అణిచివేసినట్టయితే గనక వెనక వాళ్ళు ఎవరు ముందుకు రారు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మేము భావిస్తున్నాం. కానీ కస్తూర్బా వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదండి, చాలామంది మహిళలు దీనిలో పనిచేస్తున్నారు. ఒకరిని అంచినా ఇద్దరిని అంచినా ఒక గుంపు గుంపుగా అందరం కూడా మహిళలు ఉద్యమించి మా హక్కులను మేము కాపాడుకుంటాం, మా బాధ్యతలను సక్రమంగా మేము నిర్వహిస్తామండి. రాష్ట్రంలో కూడా భావస్వేచ్ఛను కూడా ఇలా ప్రభుత్వం హరించేటువంటి పరిస్థితి ఉన్నది, అంటే వాస్తవం కూడా ఉపాధ్యాయులు ఎందుకు ఇటువంటి కక్షపూరిత చర్యలకు పడుతుంది? ఎస్ సార్, అవునండి, మీరు చెప్పిన ఒకటి చాలా చక్కటి విషయం చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మనందరికీ కూడా కల్పించినటువంటి వరం. సో అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ మన ఎవరైనా కూడా వాళ్ళు వ్యక్తపరిచేటువంటి హక్కు కలిగి ఉన్నారు. ఈరోజు మాకు బేసిక్ పే ప్రకటించలేదు అనేటువంటి ఉద్దేశంతో అది విన్న తర్వాత మా అందరికీ కూడా ఆవేశము, ఆక్రందన, అయ్యో ఎలాగైనా సాధించుకోవాలి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పటి వరకు వస్తుందో అనేటువంటి ఒక ఆవేదనతో మేము ఇట్లా చేయాల్సి వచ్చింది. ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము ప్రభుత్వము మరియు ప్రభుత్వ యొక్క వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. ఎందుకంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ని అనగదొక్కడం వల్ల సాధించేది ఏది పెద్దగా ఉండదు. విముఖత తప్ప ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆ విషయాన్ని. చాలామంది కూడా ఎవరు సంతృప్తిగా సాటిస్ఫైగా మనకు కనిపించడం లేదు. కానీ ఏంటంటే మేము అడిగేది మాత్రం ఒకటే సార్, కస్తూర్బాలకి బేసిక్ పే ఇవ్వండి అనే ఒకటే నినాదంతో మేమందరం కూడా కలిసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాస్తవం కూడా ఇలా ప్రభుత్వము అంటే ఉపాధ్యాయులపైన కూడా ఒక రకం కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు వాస్తవం ప్రభుత్వాన్ని? ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే అండి, మా యొక్క జాబ్లు, మాకు అందరికీ జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. మా మేము అడిగినవి అంటే సార్ ఎప్పుడైతే మాకు 2014 కన్నా ముందు ఏ విధంగా అయితే చెప్పారో, ఈ కస్తూర్బా ఆడపడుచులను ఖచ్చితంగా నేను రెగ్యులరైజ్ చేస్తా, వీళ్ళ బాధ చూడబుద్ధి అయితలేదనని సారే ఒక మీటింగ్లో చెప్పారు. సార్ చెప్పినటువంటి విషయాన్ని మేము తిరిగి సార్కు తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పినటువంటి మాటనే మేము ఇప్పుడు నెరవేర్చండి అని అడుగుతున్నాం. దయచేసి మా యొక్క జాబ్ని మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి పిఆర్సీ 30% ఏదైతే ఉందో అది మాకు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వేతన మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన దానికి ఈ పిఆర్సీని మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాం. అంటే ప్రభుత్వం మీద మీకు రావాల్సినటువంటి వాటి విషయంలో కూడా మీరు నిరసనలు తెలిపినందుకే కూడా ప్రభుత్వం ఈ రకంగా కూడా చర్యలకు పాల్పడింది అనుకోవచ్చా? అంటే సార్, అంటే మేము ఉద్యమిస్తున్నాం, అంటే మా యొక్క హక్కుల కోసం మేము ఉద్యమిస్తున్నాం. అంటే మాకు అన్యాయం జరిగింది, మాకు రావాల్సినటువంటి స్కేల్ మాకు లేదని మేము ఉద్యమిస్తుంటే ఎవరైతే ముందుబడి గోపి నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి గోపిలత మేడం గారు ముందుబడి ఉద్యమించవలన ఆమెను అనగదొక్కేస్తే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారనేటువంటి ఉద్దేశంతో అనగదొక్కుతున్నారు. కానీ మేము ఎప్పటికీ మా హక్కులు సాధించేంత వరకు మేము ఎవరేం కూడా సైలెంట్ అయిపోయాం. ఖచ్చితంగా మా హక్కులు మేము సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇప్పటికే ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలన్నింటినీ నెరవేర్చాలని ప్రభుత్వం అంటే తమకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసినందుకే కూడా ఇటువంటి వేట్లు వేస్తూ ఉన్నదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఎవరైతే తొలగించినటువంటి ఉపాధ్యాయులను కూడా ఖచ్చితంగా కూడా విధిలోకి తీసుకుంటారో భవిష్యత్తులో కూడా నిరసనలు ఉధృతంగా చేస్తామని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సారేద అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.